చేయని నేరానికి కారణంగా 7 సంవత్సరాల శిక్ష అనుభవించాను. మీ కథ వింటుంటే నాకెంతో బాధగా అనిపిస్తోంది. ఓ విధంగా జైలు జీవితమే నయం అనిపించింది. ఏ సమయానికి వార్డెన్ వస్తాడో, ఏ సమయానికి పని చేయాలో, ఏ తప్పుకి ఎలా దండిస్తారోనని. కానీ బయట ఏమీ అర్థం కాలేదురా. ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏం చేస్తారో తెలియట్లేదే. జైలు నుంచి బయటకొచ్చాను. అది హైదరాబాద్. మామూలుగానే పని దొరకడం కష్టం. దానికి తోడు నేను జైలు నుంచి వచ్చాననే ముద్ర ఒకటి పడింది. పని లేదు, తినడానికి తిండి లేదు. పస్తులతోటే ఈ పట్టణ వీధుల్లో తిరిగాను. ఆకలిని అణుచుకోవడం కష్టమంటారు, నాకు అలవాటైపోయింది. దానికి తోడు నాకొక గొంతు వినపడింది. అదే నేను మళ్ళీ మళ్ళీ విన్న గొంతు. అది నాకు మొగటలంటే అస్సలు నచ్చావు. మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారు, నిజాయితీయే బెస్ట్ పాలసీ అని చెప్పారు. నేను కూడా మీకు అంతే. కారు చీకట్లో కాంతిపుంజంలా నన్ను మీరు అనుకోవచ్చు. ప్రియమైన కార్యకర్తలారా, మీరు నడవడానికి రోడ్లు లేకపోతే రోడ్లు వేశాను, అది నేను చెప్పుకున్నానా? ఇక్కడికి వచ్చే ముందు నేను నీళ్లు తాగాను, అది మీకు చెప్పానా? మరో విధంగా అనుకోకండి. పగలంతా కష్టపడే కార్మికులారా, రాత్రులు మీకు శ్రమ తెలియకుండా ఉండడానికి నీరు సప్లై చేశాను. ఒక విషయం మీకు నొక్కి చెప్పాలనుకుంటున్నాను. అలాంటివి నేను ఎన్నో ఓపెన్ చేశాను. నేను ఓపెన్ చేసినవేవి నా భార్యకు కూడా తెలియదు. ఎందుకంటే నేను చెప్పలేదు, అది నా తప్పై ఉండొచ్చు. అందుకే ఆలయాన్ని ఓపెన్ చేస్తున్నాను. దాని ముందు హుండీ కూడా ఓపెన్ చేస్తున్నాను. దాని పక్కనే నేను ఒక ఇల్లు కూడా కట్టుకుంటున్నాను. కార్యకర్తలారా, తప్పుగా అనుకోకండి. ఆ ఇంటి గృహ ప్రవేశానికి మీరందరూ తప్పకుండా రావాలి. ఇవన్నీ చేశానని నన్ను తప్పుగా అనుకుంటున్నారా? అవును, గంగెత్తులా తలాడిస్తూనే ఉండు, నువ్వు నాయకుడు కాలేవు. చివరగా నేను చెప్పేది ఏమిటంటే, నన్ను అబ్రహం లింకన్ అని చెబుతూ ఉంటారు, నన్ను కెనడీ అని చెబుతూ ఉంటారు. దానికి నేను అసలు ఒప్పుకోను, ఎందుకంటే నన్ను కాచి పారేస్తారు. అదంతా ఎందుకు? నన్ను ప్రకాశం పొందురు అంటారు, నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే నాకు అంత గుండె ధైర్యం లేదు. ఎవడవాడు గుండె మీద చేశాడు? ఎవరు నువ్వు? గుర్తుపట్టలేదా? నువ్వా? నా గొప్పలు ఒప్పుకొని వాడు నా గుర్తు పట్టుకుంటున్నాడు. మీరందరూ చూస్తూ ఊరుకుంటారేమిటి? మీకు కోపం రావడం లేదా? నిజం తెలుసుకోలేని జనం నన్ను రాళ్లతో కొట్టారు. వాటన్నింటినీ ఊర్చుకొని మళ్ళీ వెతుక్కుంటూ వాడింటికి వెళ్ళాను. నమస్కారం రాజకీయ నాయకుడా. ఆశీస్సులు. ఎవరు? చెప్పేవన్నీ శ్రీరంగ రీతులు, చేసేవన్నీ దొంగ పనులు. ఏం చేస్తానో చూడు. ఏం చేస్తావో చెప్పి చేయవయ్యా. మేము ఎలాగూ చెప్పేది చెయ్యం కదా. మార్చి మార్చి కొడుతున్నావు కదయ్యా, కొట్టేదేదో ఒక చోటే కొట్టవయ్యా. అయ్యో, ఎంత పని చేసేదివి? నీ కట్టడు నా అభిమానులకు తెలిసిందంటే, లేదా మా కార్యకర్తలకు తెలిసిందంటే నిన్ను చేతులతో నలిపేస్తారు. కాల్ చేస్తాను, కాల్చి పారేస్తాను. నా దగ్గర రావద్దు, కాల్ చేస్తాను. నా నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కాపాడుకోవడం కోసం పక్కనే కోర్టులోకి దూరాడు. ఇలాంటి రాజకీయ దుర్మార్గులు పేదవాళ్ళని ఇరికించి వాళ్ళు కోర్టుకు వెళ్ళి తప్పించుకుంటారు. వాడు కోర్టుకు వెళితే ఏమిటి, కోవెల్లోకి వెళితే ఏమిటి? వాణ్ణి ఆ కోర్టులో జడ్జి ముందే. మంచి పని చేశావన్నా. జడ్జి, లాయర్లు, వాళ్ళు వీళ్ళోనే లేకుండా తమాషా చూస్తున్నట్టుగా చూస్తూ ఉండిపోయారు. 1995 అక్టోబర్ నెల 5వ తారీఖు విజయవాడ లింగమూర్తి కొడుకు ధర్మలింగాన్ని
నన్ను హత్యా నేరం మీద నాకు 8 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడింది. నేను ఎవరిని చంపానని నాకు శిక్ష పడిందో ఆ లింగమూర్తి కొడుకు ధర్మలింగాన్ని మీ అందరి ముందు నేను ఇప్పుడే చంపాను. చట్టంలో సాధారణంగా తప్పు చేసినప్పుడే శిక్ష విధిస్తారు, కానీ నేను శిక్షని ముందుగానే అనుభవించి దానికి తగిన నేరాన్ని ఇప్పుడు పూర్తి చేశాను. జడ్జిమెంట్ ఏమనిచ్చారన్నా? చట్టం చాలా తమాషైంది విజయ్. ధనవంతుల్ని చూస్తే నవ్వుతూ మాట్లాడుతుంది, పేదవాళ్ల ముందు మోగదవుతుంది. దానికి కూడా డబ్బు వ్యామోహం పెరిగిపోయింది. ఎవరిని చంపాననే నేరం మీద జైలుకు వెళ్లానో వాణ్ణి ఇప్పుడే చంపానని కోర్టులో ఎంత వాదించానో తెలుసా? కానీ వాళ్ళు పట్టించుకోలేదురా, మళ్లీ నాకు శిక్షను విధించింది. అదేంటన్నా, ఒకరిని 2 సార్లు హత్య చేయడమేంటి? అడిగానే ఎవరికీ సమాధానం చెప్పడం వల్ల కాలేదు, కానీ 2 సార్లు మాత్రం శిక్ష వేశారు. తమాషగా ఉందన్నా. మళ్లీ శిక్షను అనుభవించి బయటకొచ్చాను. ఒకరోజు రాత్రి ప్లాట్ఫామ్ మీద నిద్రపోతున్నప్పుడు నన్ను తొక్కించి చంపాలనే ఆ దుర్మార్గులొచ్చారు. ఏ జన్మలో చేసిన పుణ్యమో ఒక కాలుతో పోయింది. ఆ రోజు నుంచి ధనవంతులందరినీ నాశనం చెయ్యాలని నా గురి. ఇదే విధంగా రేఖ కూడా ఎరుక్కుని ఉండొచ్చా? ఖచ్చితంగా. అంటే రేఖను కాపాడాలంటే నిజమైన హంతకుడెవరో కనిపెట్టాలి. అది నేను చేస్తాను. అయ్యయ్యో పాపం, ఇప్పుడు ఏం చేయాలి? చూసుకో, నీ వెళ్ళి జైలుని తీసుకొస్తాను. తాళాలు గుద్దు కూడా పెట్టం, ఆగట్లేదు. అలాగా త్వరగా వెళ్ళి అంబులెన్స్ ఫోన్ చేయి. రేఖ, నువ్వు జైలు నుంచి తప్పించుకుని రావడం చాలా తప్పు. అది తప్పించుకుని ఇక్కడికి రావడం దానికంటే పెద్ద తప్పు. ఇక నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అవును రేఖ, నిజమైన నేరస్తుల్ని కనిపెట్టి వాళ్ళని పోలీసులకు అప్పచెప్పేంత వరకు నువ్వు కనపడకుండా ఉండాల్సింది. విజయం తీసుకుని నువ్వు వెళ్ళి నేను చెప్పిన చోట్ల ఉండు. మీరు వెళ్లే చోటు నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియకూడదు. ఎక్కువ లేకుండా మ్యాటర్ ఏంటో క్లుప్తంగా చెప్పు. హాంకాంగ్ పార్టీ నుంచి బ్యాగ్ తీసుకుని జీపులో పెట్టి వాయు వేగంతో జీపును తోలుకుని వచ్చా. అంతలో పోలీసులు అటకించారు. ఏం చేసావు మరి? తప్పించుకోవడానికి వేరే మార్గం లేదు బాస్. బాక్స్ ని బయటకు విసిరేసి జీపులోంచి ఎగిరి దూకి పారిపోయొచ్చేసారు బాస్. వాళ్ళు నన్ను చూస్తే గుర్తుపడతారు బాస్. ఇప్పుడు నేను బయటకు వెళ్తే నన్ను పట్టుకుంటారు బాస్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? కొద్ది రోజులు నేను ఎటు వెళ్లకుండా ఇక్కడే ఉంటాను బాస్. వెరీ గుడ్. వాడి కట్లు ఇప్పదేయండి.
చాలా థాంక్స్ బాస్. ఇక పోలీసులు మాత్రమే కాదు, ఇక నిన్ను గుర్తుపట్టడం ఎవ్వరి వల్ల కాదు, హాయిగా నువ్వు ఎక్కడైనా తిరగచ్చు. బాస్ రేఖ తప్పించుకుంది బాస్, పోలీసులు చావగొట్టి జైలు నుంచి పారిపోయిందంట బాస్. ఒక ఆడపిల్ల పోలీసులనే కొట్టి తప్పించుకు పారిపోయిందంటే ఎందుకంటో, అది వెతుక్కుంటూ వచ్చి మనల్ని పట్టించే లోపు నేను దాన్ని చూడాలి. ఓకే బాస్. వాళ్ళు నన్నెత్తుకుంటూ రాలేదు, నీకోసం వచ్చారు. నువ్వు వెళ్ళిపో, నేను వాళ్ళ సంగతి చూస్తాను. దిక్కుర పడతాం.